వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన డైట్ కావాల్సి ఉంటుంది, ఒక్కొక్క రకమైన న్యూట్రిషన్ అందించాల్సి ఉంటుంది. అయితే వాటన్నిటిని తెలుసుకుని ఫాలో అవడం అనేది ఇంకొక స్టెప్ కదా. సో మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే వంటల్లోనే ఎలాంటి చేంజెస్ తీసుకురావచ్చు అనేది ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. వాటితో పాటుగా కొత్త రెసిపీస్, కొత్త ఇంగ్రీడియంట్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము. అలాగే ఈరోజు కూడా హెల్దీ అండ్ టేస్టీలో మీ ముందుకు వచ్చేసాం. మరి ఈరోజు కొత్తగా ఏమైనా చూడబోతున్నామా, లేదా ఆల్రెడీ చేసుకునే వాటిలో ఏమైనా డిఫరెన్స్ చూడబోతున్నామా తెలియాలి అంటే న్యూట్రిషనిస్ట్ గౌరీని పలకరించాలి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ గౌరీ. హాయ్ మంచ. సో ఈరోజు ఏంటి మన ఫస్ట్ రెసిపీ, ఎలా డిఫరెంట్గా ఉండబోతుంది? కీనువా అండ్ లెంటిల్ ఇన్ వెజిటబుల్ సాస్. వావ్, వెరీ నైస్. అన్నీ కవర్ చేసినట్టు అయింది కదా. సో కొంచెం మనకి ఎనర్జీ వస్తూనే ప్రోటీన్ అండ్ ఫైబర్ అన్నీ కనిపిస్తున్నాయి. సో సాస్ యాక్చువల్లీ మనం ప్రిపేర్ చేసుకున్నాం. తీసుకుంటామో అవి ఉన్నాయి. అండ్ ఆల్సో వావ్, ఎంత కలర్ఫుల్ గా క్యాప్సికమ్ ఉంది కదా. సమ్హౌ ఈ కలర్స్ ఇలా వచ్చాయంటే చాలు, రెసిపీ అంతా చాలా కలర్ఫుల్ గా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో సాస్ సెపరేట్ గా ప్రిపేర్ చేసుకుని అండ్ దెన్ మనం ఈ కీనువా లెంటిల్. యా, సో మామూలుగా కీనువా లెంటిల్ ని కూడా కొన్ని వెజిటబుల్స్ లైక్ ఈ బెల్ పెప్పర్స్, కలర్స్ బెల్ పెప్పర్స్ లో మనం లైట్ గా మనం సాటే చేసుకుని దానికి కూడా మంచి ఫ్లేవర్ ఇస్తున్నాము. అండ్ వెజిటబుల్ సాస్ మనం చేస్తున్నాం అన్నమాట. సో కొన్ని వెజిటబుల్స్ మనం ఆల్రెడీ బాయిల్ చేసి చేసుకున్నాము, లైక్ కాలీఫ్లవర్, పీస్, క్యారెట్. సో ఇవన్నీ మనం ఒకసారి ఇవి మెయిన్ గా మనం వాడతాం. యా, సాస్ ప్రిపరేషన్ డెఫినెట్లీ చాలా ఈజీ. మనకి ఓన్లీ ఆ ఫ్లేవర్స్ మనకి కావాలి కాబట్టి, సో లైట్గా మనము బటర్ ఉంటే బటర్ వాడుకోవచ్చు, ఘీ వాడుకోవచ్చు, ఆర్ ఆలివ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు, బికాస్ ఫ్లేవర్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ లైట్గా కొంచెం మనం యా ఆలివ్ ఆయిల్ వేసేసుకుందాం. అండ్ గార్లిక్ మనం కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాం అన్నమాట ఈ సాస్లో. సో గార్లిక్ ఫ్లేవర్ మనం ఎక్కువ తీసుకొస్తున్నాం. ఓకే ఓకే. సో ఇప్పుడు మన వెజిటబుల్ బాయిల్డ్ వెజిటబుల్స్ వేసుకుంటున్నాం. సో కొంచెం సాల్ట్ వేసుకుందాం దీంట్లో. అండ్ సో వీటిలోనే మనం బెల్ పెప్పర్స్ కొన్ని దీంట్లో వేసుకుందాము, కొన్ని మనం కీనువాలో కూడా వేసుకోవచ్చు. యా, సో మామూలుగా గ్రీన్ చిల్లీస్ కూడా మనకి ఫ్లేవర్ కొంచెం కారంగా కావాలి కాబట్టి మనం అది కూడా కొంచెం వేసేసుకుందాం. పెప్పర్ వేసుకోవచ్చు, పెప్పర్ కార్న్స్ వేసుకోవచ్చు. దాన్ని బట్టి మనకి ఫ్లేవర్ ఎలా కావాలో దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. యా, సో దీంట్లో మనం ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము ఫస్ట్. బాగా మరిగించి, యా బాగా మరిగించేసేద్దాం. ఓకే, సో సాస్ థిక్నెస్ అనేది కొంచెం చూసుకోవాలి కాబట్టి మరి ఎక్కువ అంటే సూప్ అంత అక్కర్లేకుండా సరిపోతుంది వాటర్. సో అండ్ దట్ మనం ఆల్రెడీ బాయిల్డ్ వెజిటబుల్స్ తెచ్చుకున్నాము. అండ్ ఆ స్టాక్ కూడా మనం దీంట్లో వేసేసుకోవచ్చు జనరల్ గా. సో ఎక్కువ స్టాక్ మనం బాయిల్ చేసినా కూడా, సో ఇది మనం పక్కన స్టవ్ లో పెట్టేసుకుందాం. బాగా మరిగితే మనకి ఆ సాస్ అంతా కూడా బాగా వస్తుంది కదా. అండ్ లాస్ట్ లో కొన్ని ఫ్లేవర్స్ అవి కూడా వేసేసుకోవాలి సాస్ లో, అది మనం లాస్ట్ లో వేసుకోవచ్చు. ఓకే. యా, సో జనరల్గా చిన్నప్పుడు మనకి బేబీ ఫుడ్ మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం రైస్ అండ్ దాల్ కాంబినేషన్ వాడుతూ ఉంటాం కదా. అలాగే మిల్లెట్స్, కీనువా ఇవన్నీ కూడా ఎందుకు మనకి పాపులారిటీకి వచ్చాయి అంటే బికాస్ దాంట్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కొంచెం అమౌంట్. సో అందుకనే ఎంత మనకి కీనువాలో ప్రోటీన్ ఉన్నా కూడా కొంచెం మనం యాడ్ చేసుకున్నా మన రిక్వైర్మెంట్స్ కూడా కొంచెం పెంచవచ్చు. సో అలా మనం ఇవాళ కొంచెం లెంటిల్స్, అదే కందిపప్పు, పెసరపప్పు ఏదైనా సరే మనం వాడుకోవచ్చు ఈ ప్రోటీన్ కంటెంట్ మీట్ అవ్వడానికి అనమాట. సో ఇలాంటి కీనువా టైప్ ఆఫ్ వెజిటబుల్స్ అంటే ఇలాంటి కీనువా టైప్ ఆఫ్ సీరియల్స్ లో కూడా మనం మన రెగ్యులర్ గా మనం తినే దాల్స్ ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇందులో ఆయిల్ వేసేస్తాం. ఆయిల్ వేసేస్తే సో లైట్ ఫ్లేవర్స్ ఇద్దాం మనం కీనువాకి. ఓకే ఓకే. ఫస్ట్ మనం ఆనియన్స్ వేసేసుకుందాం దీంట్లో. ఓకే, తర్వాత గ్రీన్ చిల్లీ. ఓకే. అండ్ మేజర్గా మనం దీంట్లో వాడేది యా, సో లైట్గా వెజిటబుల్స్ యాడ్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మనకి సాస్లో ఉంటాయి, సాస్లో ఉన్నాయి. సో దీంట్లో మేజర్ ఫ్లేవర్ ఏంటంటే మనకి లెట్యూస్. లెట్యూస్, యా. సో దట్ ఫ్రెష్నెస్ లెట్యూస్ తీసుకొస్తుంది మనకి ఎప్పుడు కూడా. యా, సో ఒకసారి కూడా మిక్స్ చేసేసుకుందాం. అండ్ కీనువా ఇలాంటి వాటికి కూడా ఇవి చాలా బాగా సెట్ అవుతాయి మనకి, డెఫినెట్లీ సెట్ అవుతాయి. కొంచెం సిమ్ లో పెట్టి కుక్ చేద్దాము. ఇక్కడ మనకి వెజిటబుల్స్ మనకు కొంచెం బాయిల్ అవుతుంది కదా, సో కొన్ని ఫ్లేవర్స్ మనం యాడ్ చేసేద్దాం ఈలోపు. ఓకే, యా, సాస్కి.
యా సాస్ కావాల్సిన ఫ్లేవర్స్ అన్ని వేసేసుకుందాం. సాల్ట్ అయితే మనం కొంచెం ఇందాక యాడ్ చేసుకున్నాం కదా. అవును. సో ఇప్పుడు దీంట్లో కూడా మొత్తం రెసిపీకి సరిపడా కీనువ కోసం వేసేసుకుందాం. ఓకే. అండ్ సాస్ లో జనరల్గా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ చాలా కొంచెం. దీంతో పాటు ఆరిగానో. ఓకే. మెయిన్ ఇవి. దీంట్లో ఇప్పుడు కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, తర్వాత టొమాటో సాస్. కన్సిస్టెన్సీ డెఫినెట్ గా వస్తుంది మనకి. యా. సో కొంచెం మనం కార్న్ స్టార్చ్ కూడా వాడుతున్నాము. అవును. ఇప్పుడు సోయా సాస్. ఓకే. తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుందాం. యా. సో జనరల్ గా వెజిటబుల్స్ తినాలి, ఫ్రూట్స్ తినాలి అని చెప్పినప్పుడు సెపరేట్ గా పచ్చి కూరగాయలు తినడం ఇదంతా చాలా మంది కష్టంగా ఉంటుంది. కాబట్టి మనకి ఇష్టమైన ఫ్లేవర్స్ తో ఎలా వెజిటబుల్ ఇంటేక్ పెంచొచ్చు అనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ బాగా యూజ్ అవుతాయి. యా. సో చూసారు కదా ఎన్ని వెజిటబుల్స్ వేసుకున్నాం మనం ఒక్క సాస్ లోనే. యా. సో కొంచెం కార్న్ స్టార్చ్ వేసేసుకుంటే మనం ఇప్పుడు బాగా కుక్ అయిపో దగ్గర పడుతుంది కూడా. సో జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ స్టార్చ్ మనం కలుపుకున్నాము అంటే సరిపోతుంది. యా. సో కార్న్ స్టార్చ్ కూడా వేసేసుకుందాం. అండ్ దగ్గర పడిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో సాస్ అంటే జనరల్గా ప్లెయిన్గా అలా ఉంటే చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ ఇవాళ కొంచెం డిఫరెంట్గా కొంచెం అన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసుకున్నాం అన్నమాట. అండ్ ఇంత కలర్ఫుల్గా కూడా ఉంది వెజిటబుల్స్ వల్ల. ఎస్. ఓకే. సో ఇప్పుడు లెట్యూస్ మనకి బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దాల్ కూడా వేసేసుకుందాం మనం. అది పూర్తిగా కుక్ అవ్వకపోయినా పర్వాలేదు. అవ్వకపోయినా పర్లేదు. ఎస్ డెఫినెట్లీ. ఓకే. ఐ థింక్ ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి ఇప్పుడే మనం ఆపేసుకుంటే బెటర్. సో ఇక్కడ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సో దాల్ మనకి చాలా ఇంపార్టెంట్ గా కుక్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఎంత మనం బాయిల్ చేసుకున్నా కొంచెం ఈ ఫ్లేవర్స్ అన్నిటితో పాటు కుక్ అవుతేనే మనకి కీనువాలు మంచి టేస్ట్ అనేది వస్తుంది. అండ్ కొంచెం అంటే మనం ఇప్పుడు ఎలాగో వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి దట్ ఫ్రైడ్ టెక్స్చర్ కూడా కొంచెం మనకి దీంతో వస్తుంది అన్నమాట. బాగుంది. చాలా డిఫరెంట్ గా ఉంది ప్రొసీజర్ బట్ అట్ ద సేమ్ టైమ్ అన్ని కూడా మనకు నచ్చే టేస్ట్లు అయితే ఉన్నాయి కదా. సో మీరు కూడా ఫాలో అవ్వండి రెసిపీని. సో కీనువా అండ్ లెంటిల్ ఈ కాంబినేషన్ లో మనం ఇంతకు ముందు కూడా హెల్దీ అండ్ టేస్టీలో చాలా రెసిపీస్ చూసాం, కానీ ఇది ఇంకొంచెం హెల్దీగా ఇంకొంచెం టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. అండ్ ఇన్ డిఫరెంట్ ప్రొసీజర్ ఎందుకంటే సాస్ మనం సెపరేట్గా సర్వ్ చేసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి. సో లెంటిల్ మనం ఇందాక అనుకున్నట్టుగా కందిపప్పు అంటే ఉడికించిందే, కొంచెం సేపు వేయించామన్నమాట. సో ఇప్పుడు కీనువా కూడా అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి అన్ని ఫ్లేవర్స్ వేసుకుందాం. సో సాల్ట్ ఇందాక మనం వేసుకున్నాం కదా మొత్తం సరిపడా. తర్వాత కారం వేసుకుందాం. ఓకే. కీనువాలు జనరల్ గా మనం ఎక్కువ కారం అది వేసుకోము, బట్ ఓన్లీ పెప్పర్ కావాలంటే అలా పెప్పర్ తో కూడా కంప్లీట్ చేయొచ్చు. కొంచెం గరం మసాలా స్లైట్ గా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నట్టు లేదు, మనకి ఓన్లీ ఆ వెజిటబుల్ ఫ్లేవర్ అవే నచ్చుతాయి అనుకుంటే అవన్నీ అవాయిడ్ చేసినా పర్వాలేదు. కొంచెం ఆ టేస్ట్లు బాగా అలవాటు ఉన్న వాళ్ళకి అలా నచ్చుతుంది కదా. ఓకే. సో కీనువా కోసం అండ్ సాస్ కోసం కూడా నేను సర్వింగ్ ప్లేట్ కు తెచ్చాను. కీనువా కొంచెం స్పైసీగా కొంచెం మనకి గరం మసాలా ఫ్లేవర్ ఇస్తూ కొంచెం ఉంటుంది. అండ్ సాస్ ఏమో ఇంకొంచెం మనకి బాగా యాడెడ్ ఫ్లేవర్ ఇస్తుంది అన్నమాట. డెఫినెట్లీ కాంబినేషన్ వైజ్ కూడా డిఫరెంట్గా తినాలి చైనీస్ వేలో అనుకున్నప్పుడు ఇలా మనం ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇది కంప్లీట్లీ చైనీస్ అని కూడా చెప్పలేం. అవును. సో మనకి డెఫినెట్గా నచ్చే టేస్టే. ఫస్ట్ ఇది సర్వ్ చేసేసుకుందాం. సో దాల్ వేయడం వల్ల కూడా మనకు కొంచెం ఓకే మన ఫుడ్ అన్నట్టుగా ఫ్లేవర్ కూడా తెలుస్తుంది కాబట్టి. సో అలా మనం దాల్ యాడ్ చేస్తాం. కందిపప్పు ఎంతైనా మనది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అండ్ కందిపప్పు అసలు తెలియట్లేదు కూడా ఎక్కువ కీనువానే అనిపిస్తుంది, బట్ ఇనఫ్ క్వాంటిటీ అయితే వేసుకున్నాం. సో కీనువా మీద కొంచెం మనం కొత్తిమీర కూడా ఓకే వేసేసుకుందాం. వావ్, నాకు సాస్ అయితే భలే నచ్చింది. ఐ థింక్ బ్రౌన్ రైస్ ఇలాంటివి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, సూపర్గా ఉంటాయి. అసలు కొంచెం చీజ్ కూడా గ్రేట్ చేసుకుందాం మనము. అయితే సాస్ మీద వేసుకోవచ్చు, బట్ సాస్లో మనం కొంచెం లైమ్ వేసేసుకుని కీనువా ఏదైతే ఉందో కొంచెం వేడిగా దానిపైన మనం చీజ్ గ్రేట్ చేసేస్తాం.
కొంచెం లైమ్ జ్యూస్ మనం సాస్లో వేసుకుందాం. రెడీ అయిపోయిందండి రెసిపీ. చాలా డిఫరెంట్గా ఉంది, సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. దానికంటే ముందు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇంకోసారి చూసాను. కీనువా అండ్ లెంటిల్ విత్ వెజిటేబుల్ సాస్ తయారీకి కావాల్సిన పదార్థాలు: నూనె 1 టేబుల్ స్పూన్, ఎర్ర కందిపప్పు 1 కప్పు, కీనువా 1 కప్పు, వెల్లుల్లి 4 రెబ్బలు, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఆరిగానో కొద్దిగా, ఉప్పు తగినంత, మిక్స్డ్ కలర్ క్యాప్సికం 1 కప్పు, మిక్స్డ్ వెజిటేబుల్స్ 1 కప్పు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, లెట్యూస్ 1 కప్పు, నిమ్మ కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ 1, చీజ్ కొద్దిగా. కీనువా అండ్ లెంటిల్స్ విత్ వెజిటేబుల్ సాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో కొద్దిగా నూనె వేసుకుని, వెల్లుల్లి, మిక్స్డ్ వెజిటేబుల్స్, తగినంత ఉప్పు, మిక్స్డ్ కలర్ క్యాప్సికం, పచ్చిమిరపకాయలు వేసి తగినన్ని నీళ్లు పోసుకుని బాగా ఉడికించుకోవాలి. ఇందులో ఆరిగానో, గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో సాస్, సోయా సాస్, ఫ్రెష్ క్రీమ్, కార్న్ స్టార్చ్ వేసి దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. మరో ప్యాన్ లో కొద్దిగా నూనె వేసుకుని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, మిక్స్డ్ క్యాప్సికం, లెట్యూస్, ఉప్పు వేసి కాస్త వేయించుకుని, ముందుగా ఉడికించుకున్న కందిపప్పు వేసి ఒకసారి బాగా కలుపుకుని, కారం, గరం మసాలా, ఉడికించుకున్న కీనువా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి చీజ్ తురుముకోవాలి. అలాగే వెజిటేబుల్ సాస్ లో కొద్దిగా నిమ్మరసం జల్లుకుని సర్వ్ చేసుకుంటే కీనువా అండ్ లెంటిల్స్ విత్ వెజిటేబుల్ సాస్ రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేశారు కదా, ఇప్పుడు టేస్ట్ చూద్దామా. వావ్, భలే ఉంది కదా, చాలా బాగుంది. స్పైసీ రెండు కూడా మనం అదే చెప్తున్నా కదా, మనం సాస్ జనరల్ గా చూస్తుంటాం బయట రెస్టారెంట్స్ కూడా, కొంచెం గార్లిక్ ఫ్లేవర్ అండ్ ఓన్లీ ప్లెయిన్ సాస్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ గా మనము ఒక ఫ్లేవర్ తో కొంచెం డిఫరెంట్ గా టొమాటో సాస్ గా అది చిల్లీ సాస్ వేసుకుని. సో నెక్స్ట్ ఏం చేద్దాం మరి? నెక్స్ట్ రెసిపీ కూడా ఒక మంచి స్నాక్, కైండ్ ఆఫ్ స్నాక్ రెసిపీ అన్నమాట మనకి. సో సాసేజెస్ కొంచెం హై క్యాలరీ మనకు తెలిసిందే, బట్ స్టిల్ వాటితో పాటు కూడా కొంచెం మనం ఏదన్నా సైడ్ డిష్ లాగా లేకపోతే స్టార్టర్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫ్రైడ్ సాసేజ్ విత్ స్వీట్ పొటాటో చేసుకుంటున్నాను అనమాట. ఓకే, బాగుంటుంది డెఫినెట్ గా, ఎందుకంటే స్వీట్ పొటాటో మనం రకరకాలుగా చూపించాం కానీ ఇలా ఒక సాసేజ్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది. సరే అయితే స్టార్ట్ చేద్దామా, తీసుకొస్తాయి. ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. సో మంచి కర్రీ సాసేజ్ తో మనం చేసుకున్నట్టు, ఆర్ యూనో జస్ట్ సాలడ్ లాగా తీసుకోవాలి సాసేజ్ తో అనుకున్నప్పుడు అలా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అంటే మనం మొత్తం ప్యాన్ లో కుక్ చేసుకోవడమే. ఎస్, సో మామూలుగా అయితే ఫ్రైడ్ టెక్స్చర్ మనం తీసుకురావాలి, బట్ బికాస్ మనం టొమాటోస్, ఆకుకూరలు ఇవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మాయిశ్చర్ ఉంటుంది, స్టిల్ మనకి కొంచెం ఆ ఫ్రైడ్ టెక్స్చర్ అనేది మనం తీసుకొస్తే పర్ఫెక్ట్ రెసిపీ అయిపోతుంది. అంటే మనకి ఇప్పుడు స్టార్టర్ అనేది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ వర్డే, ఎందుకంటే ఈవెన్ మంచూరియా ఇలాంటివి కూడా మనకి యూనో వెట్ గా అలా తింటూ ఉంటాం కాబట్టి నాకు తెలిసి అలాగే వస్తుంది అనిపిస్తుంది. సో కొంచెం మనం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. యా, ఓకే. ఓకే, సో మనం జీలకర్ర ఒకటి యాడ్ చేసుకుంటాం, ఎందుకంటే సాసేజెస్ వేసుకున్నాం కాబట్టి కొంచెం డైజెషన్ అది ప్రాబ్లం రాకుండా ఓన్లీ జీరా ఒకటి వేసుకుంటున్నాం. చికెన్ సాసేజెస్ వాడుతున్నాము. యా, వెజిటేరియన్స్ వెజ్ సాసేజ్ కూడా వాడుకోవచ్చు. సో పచ్చిమిర్చి, ఓకే, కరివేపాకు, కొత్తిమీర ఏమైనా ఫ్లేవర్స్ లాగా వాడుతున్నాం అంతే, బట్ డైరెక్ట్ గా పోపు లాగా కాకుండా అనమాట. సో కొత్తిమీర కూడా వేసుకుందాం. సో ఇదంతా కూడా మనం ఫ్రై చేసి లాస్ట్ లో జనరల్ గా మిక్స్ చేస్తూ ఉంటాం మనం మంచూరియా అలా చేసుకున్నప్పుడు. మనం ఇక్కడ ముందే మనం వేసేసుకుని ఈ ఫ్లేవర్ అంతా తీసుకొస్తున్నాం. ఆనియన్స్, ఈవెన్ స్వీట్ పొటాటో వీటికి కూడా కొంచెం ఈ ఫ్లేవర్స్ పట్టాలి కదా. అవును. ఓకే ఓకే, సో అల్లం, తర్వాత వెల్లుల్లిపాయ కూడా వేసేసుకుందాం. ఓకే, సో మనము సెలరీ అండ్
పాలకూర అలా మనం ఆకుకూర కాంబినేషన్స్ తెచ్చుకున్నాము. సో ఇలాంటి ఎనీ రెసిపీస్ వాడుతున్నా కూడా మనం చూస్తున్నాం కదా, లాట్ ఆఫ్ గ్రీన్స్ కూడా కాంబినేషన్ లాగా వాడుతున్నాము. అలాగే ఎనీ రెసిపీలో కాంబినేషన్ లాగా వాడాము అంటే డెఫినెట్గా అందరూ తింటారు అండ్ మంచి న్యూట్రిషన్ కూడా ఉంటుంది. పాలకూర వేస్తున్నాము అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ రెసిపీలో కూడా ఏదో ఒక గ్రీన్స్ లేకుండా మాత్రం చేయట్లేదు. అంటే ఏదో ఒక విధంగా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట ఆకుకూర అనేది. స్పెషల్గా ఆకుకూర పప్పు లేదా ఆకుకూర చట్నీ ఇలాంటివే చేయాలని రూల్ లేకుండా, సో అన్నిట్లో ఏదో విధంగా ఇంక్లూడ్ చేయాలి. సో ఇప్పుడు సెలరీ అనేది ఇంకొంచెం మనకి టొమాటోస్ వేసి కొంచెంసేపు మనం బాగా కుక్ అవ్వనిద్దాము. అండ్ మనకి స్వీట్ పొటాటో కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కొంచెం టైం పడుతుంది. సో సాల్ట్ వేసేసుకుందాం కొంచెం. ఓకే, తర్వాత స్వీట్ పొటాటో మన వెజిటబుల్స్ అన్ని వేసేసుకుని బాగా కుక్ అవుతే మనం అప్పుడు సాసేజెస్ లాస్ట్లో వేసుకోవచ్చు. క్యారెట్ సో ఈ ఫ్లేవర్స్ అంతా కూడా బాగా తీసుకోవాలి కాబట్టి అవును మొత్తం కొంచెంసేపు మనకి బాగా కుక్ అవ్వాలన్నమాట. సో సాల్ట్ ఒకటి వేసేసుకున్నాం కదా, సో ఇప్పుడు థైమ్ అండ్ ఆరిగానో కూడా వేసేసుకుందాం. ఓకే, మంచి ఫ్లేవర్ తీసుకొస్తున్నాం మన డిష్కి. థైమ్ వేసుకుందాం, ఆరిగానో, ఈ ఫ్లేవర్స్ మనకి మేజర్గా బాగా కుక్ అయిపోతే పర్ఫెక్ట్గా. అండ్ కొంచెం మాయిశ్చర్ కూడా మనం యాడ్ చేసాం కాబట్టి టొమాటో కానీ అలపెనోస్ వీటి వల్ల మనకి ఫ్లేవర్ అబ్జార్బ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా, డెఫినెట్ హెల్ప్ అవుతుంది. యా ఓకే, అయితే సో కొంచెం ఇది ఇలా కుక్ చేస్తూ ఉందాము. యా ఇంకేం లేదు కదా, మనం వెయిట్ చేయాల్సిందేగా. యా ఫస్ట్ అది కొంచెం మనం బాగా కుక్ అవ్వాలి. ఈరోజు చాలా చాలా డిఫరెంట్ రెసిపీస్ చూస్తున్నాము, బట్ అట్ ద సేమ్ టైమ్ ఎక్కడో ఎవేగా వెళ్ళిపోయే టేస్ట్ చూసినట్టు మాత్రం అనిపించట్లేదు. మనకి బాగా నచ్చే ఫ్లేవర్స్ మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. సో స్వీట్ పొటాటో మగ్గిపోతే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ రెడీ అయిపోయినట్టే కదా రెసిపీ, ఎందుకంటే సాసేజెస్ ఆల్రెడీ మనకి అవి కుక్డ్ ఉంటాయి కాబట్టి. కొంచెం కుక్డ్ ఉంటాయి, కొంచెం ఇక్కడ ఫ్రై చేసుకుంటే సరే, ఈ ఫ్లేవర్స్ తో పాటు ఫ్రై చేయొచ్చు. ఆహా, యాక్చువల్లీ హలపెనోస్ అండ్ టొమాటోస్ ఉండడం వల్ల అనుకుంటా మంచి టాంజీ ఇది వచ్చింది అరోమాలో. సూపర్, అయితే ఓకే సాసేజెస్ వేస్తావా, ఇంకేమి వేయాలి? సాసేజెస్ వేసేసుకుని దాని తర్వాత మిగతా ఫ్లేవర్స్ అన్ని కూడా వేసేసుకుందాం. ఓకే ఓకే, సో కొంచెం కారం. సో కారం వద్దు, ఒకవేళ స్టార్టర్ లాగా చూస్ చేస్తున్నారు అంటే మాత్రం చీవీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. మనం రెండు వేసేసుకుంటున్నాము. ఓకే, అందుకే రెండు తక్కువ తక్కువ అంటే కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాం. తర్వాత సాస్, జస్ట్ మనకి ఈ సాసేజెస్ అన్నీ కూడా సపరేట్గా ఉండకుండా మొత్తం ఫ్లేవర్స్ అన్నీ ఓవరాల్గా కలవాలి అంటే ఇలా సాస్ మనకి ఏదైనా ఒకటి కంపల్సరీగా కావాలి కాబట్టి అది వేసుకున్నాము. అలానే మెయిన్గా సాస్ బేస్డ్గా తీసుకోలేదు, ఫ్లేవర్ కూడా. కొంచెం లైమ్ జ్యూస్, ఓకే, అండ్ కొత్తిమీర. సో ఫ్రైడ్ టెక్స్చర్తో పాటు ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తాయి డిష్. ఎస్ ఓకే అండి, సో ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ కానీ ప్రొసీజర్ కానీ అంతా డిఫరెంట్గా ఉంది, మరి టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ వచ్చిందో చూద్దాం. దానికంటే ముందు ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇంకోసారి చూసేయండి. ఫ్రైడ్ సాసేజెస్ విత్ స్వీట్ పొటాటో తయారీకి కావాల్సిన పదార్థాలు: సాసేజెస్ 2, నూనె 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, క్యారెట్ 1, పచ్చిమిరపకాయలు 2, సిల్లరీ 1 కప్పు, చిలగడ దుంప 1, వెల్లుల్లి రెబ్బలు 4, టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, అలపెనోస్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆరిగానో 1 టీ స్పూన్, థైమ్ కొద్దిగా, పాలకూర 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. ఫ్రైడ్ సాసేజెస్ విత్ స్వీట్ పొటాటో తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో నూనె వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, పాలకూర, సిల్లరీ, టొమాటోస్, ఉప్పు, స్వీట్ పొటాటో, క్యారెట్, అలపెనోస్, థైమ్, ఆరిగానో వేసి ఒకసారి బాగా వేయించుకుని సాసేజెస్, కారం, చిల్లీ ఫ్లేక్స్, టొమాటో సాస్ వేసి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని నిమ్మరసం జల్లుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫ్రైడ్ సాసేజెస్ విత్ స్వీట్ పొటాటో రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసారుగా, ఇప్పుడు టేస్ట్ చూస్తాం మరి మేము.
నేను ఇందాక నుంచి ఇలా చేతిలో పట్టుకుని ఆ అరోమా ఎంజాయ్ చేస్తున్నాను ఈ డిష్ని. ఇప్పుడు టేస్ట్ ఎంజాయ్ చేస్తాను. చాలా బాగుంది కదా, వెరీ నైస్. ఏదైనా స్టార్టర్ లాగా సైడ్ డిష్ లాగా పెట్టుకున్నాము అంటే ఎలాంటి రెసిపీ అయినా ఈ టేస్ట్తో వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే బేసిక్లీ కాంబినేషన్ చెప్పుకున్నట్టు చికెన్ తర్వాత అదే సాసేజ్ చేసుకున్నా కూడా దాంతోపాటు ఎలాంటి వెరైటీ వెజిటబుల్స్ మనం యాడ్ చేస్తున్నాము ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి మొత్తం రెసిపీకి వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా ఉంది. సో మరి న్యూట్రిషన్ పరంగా ఎలా ఉన్నాయి రెసిపీస్? యా, సో ఫస్ట్ మనం కినువా లెంటల్ కాంబినేషన్ మనం ట్రై చేసాము. జనరల్గా కినువా చాలామంది హెల్దీ తినాలి అనుకున్నా కూడా బికాజ్ ఆ ఒక్క ప్లెయిన్ టేస్ట్ మాత్రం చాలామందికి నచ్చదు. సో మనకి ఫేవరెట్ దాల్ కాంబినేషన్ చేసుకున్నా కూడా ఫస్ట్ థింగ్ కంప్లీట్ న్యూట్రిషన్ ఉంటుంది. సెకండ్ థింగ్ అంటే దాల్ యాడ్ చేసినప్పుడు మనకి ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ కూడా ఉంటుంది. జస్ట్ ప్లెయిన్ కార్బ్స్ మాత్రమే కాకుండా దాంతోపాటు వెజిటబుల్ సాస్ కూడా వేసుకున్నాము. సో వెజిటబుల్ సాస్లో డెఫినెట్లీ లాట్ ఆఫ్ ఫైబర్, లాట్ ఆఫ్ మనకి వైటమిన్ ఏ, వైటమిన్ ఇ, వైటమిన్ సి ఇవన్నీ కూడా బాగా కంబైన్ అయినాయి. ఓవరాల్గా కంప్లీట్గా ఉంటుంది అన్నమాట ఇలా రెండు మనం ప్లాన్ చేసుకుంటే. తర్వాత ఇప్పుడు మనము సాసేజ్తో ఒక మంచి స్టార్టర్ లాగా కూడా అనుకోవచ్చు. అండ్ ఈవెన్ కావాలంటే మనము జస్ట్ ఒక సైడ్ డిష్ లాగాను రైస్తో పాటు మిలెట్స్తో పాటు కూడా ప్లాన్ చేయొచ్చు. బికాస్ కొంచెం ఫ్రైడ్ టెక్స్చర్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం కినువా యాడ్ చేసుకుని ఒక బౌల్ తీసుకున్నామంటే ఐ థింక్ సరిపోతుంది. ఒక మీల్ లాగా కూడా, మంచి సాలడ్ లాగా కూడా మనకి సరిపోతుంది. సో మెయిన్గా మనకి దీంట్లో వచ్చేవి మనకి ఆల్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అంటే అలపినోస్ వేసుకున్నాము, టోటల్గా టాంజీ ఫ్లేవర్, ఎంత టొమాటో అలపినో వైటమిన్ సి ఇస్తున్నా కూడా మనకి ఆ ఫ్లేవర్ డిఫరెంట్. వాటి వల్ల మనకి మెటబాలిజం కూడా పెరిగి మంచి ఇది ఉంటుంది. ప్రోటీన్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది. సో వెయిట్ లాస్కి యాక్చువల్ చెప్పండి చాలా మంచి డిసిషన్ అయితే డెఫినెట్గా పోస్ట్ వర్కౌట్ ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా అయితే తీసుకోవచ్చు అండ్ ఆ రిక్వైర్మెంట్స్కి మీట్ అవుతున్నాయి. ఓకే వ్యూయర్స్, చూసారు కదా రెండు రెసిపీస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, మంచి టేస్ట్లు ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు కూడా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.